So chapati pizza kavalsina ingredients: leftover chapatis, chaat masala, salt, boiled potato, cheese, green chutney, black pepper, onion, tomato, capsicum. Inka kavalante keera kuda pettukochu. So man daggara e vegetable unte avi ee chapati pizza ki use chesukochu. Chalo ippudu prepare cheddam. Chapati pizza cheyadaniki first oka chapati teeskunam. Dan meeda green chutney apply chesukovali. మనం గ్రీన్ చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ అప్లై చేసుకున్న తర్వాత దీని మీద బాయిల్డ్ పొటాటో పెట్టుకోవాలి. బాయిల్డ్ పొటాటో ఎంత మంచిది, పిల్లలైతే బలిష్టంగా తింటారు. పొటాటో అందరూ ఫేవరెట్ ఉంటారు, ఆల్మోస్ట్ పొటాటో అందరు ఫేవరెట్ ఉంటుంది. సో ఒక పొటాటో తీసుకుని బాయిల్ చేసుకుని ఇలా చపాతీ పిజ్జా కోసం యూజ్ చేస్తున్నాను నేను. తర్వాత దీని మీద క్యాప్సికమ్. క్యాప్సికమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనం దీనికి డిన్నర్లో, లంచ్లో, సాలడ్లో క్యాప్సికమ్ తినడం చాలా చాలా మంచిది. సో ఇప్పుడు దీని మీద కొంచెం చాట్ మసాలా, సాల్ట్, బ్లాక్ పెప్పర్, చీజ్, చీజ్ అంటే పిల్లలకి పలే ఇష్టం ఉంటుంది నిజంగా. చీజ్ని చాప్ చేసుకోవచ్చు, గార్నిష్ చేసుకోవచ్చు. చీజ్ని గార్నిష్ చేసుకొని దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చపాతి పెట్టుకోవాలి. సో దీని మీద ఇంకో చపాతి పెట్టుకున్నాం కదా, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి చపాతీ మీద. సో ఈ గ్రీన్ చట్నీని బాగా స్ప్రెడ్ చేయాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రీన్ చట్నీతో. గ్రీన్ చట్నీ రెసిపీ కూడా చాలా ఈజీ. కొన్ని కొరియాండర్ లీవ్స్, కొన్ని పుదీనా లీవ్స్, ఒక గ్రీన్ చిల్లీ, 2-3 గార్లిక్ క్లోవ్స్, కొంచెం అల్లం, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, కొంచెం సాల్ట్, జీరా, పెప్పర్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 స్పూన్స్ కర్డ్ పెరుగు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని మీద అనియన్, టొమాటో, సో దీని మీద మళ్ళీ చాట్ మసాలా, సాల్ట్, బ్లాక్ పెప్పర్, చీజ్. చీజ్ చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి దీన్ని ఫుల్ మొత్తం ఇలా పైన అంతా ఇలా టాపింగ్ చేసుకోవచ్చు చీజ్ గ్రార్నిష్ చేసుకొని. సో దీని మీద ఇంకొక చపాతి ఉంది కదా, ఫైనల్లీ అది కూడా పెట్టేస్తాం. ఇంకా మన దగ్గర కీరా ఉంటే దీని మీద కీరా మళ్ళీ యాజ్ యూజువల్గా గ్రీన్ చట్నీ అప్లై చేసుకొని సేమ్ సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి టాపింగ్ చేసుకోవచ్చు చీజ్తో. సో ఇప్పుడు దీన్ని మనం నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒక 2 మినిట్స్ హీట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం బటర్ వేసుకోవాలి. సో ప్యాన్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ని. దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిజ్జాని పెట్టుకోవాలి. 2 మినిట్స్ కవర్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీన్ని ఇంకొక వైపు ఇలా తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. సో 2 మినిట్స్ కవర్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇలా వెనక సైడ్ ప్లేట్లో పెట్టుకొని తిప్పి జాగ్రత్తగా మళ్ళీ ప్యాన్లో ఒక 2 మినిట్స్ పెట్టి దీన్ని మళ్ళీ కవర్ చేసుకోవాలి. జస్ట్ ఇంకొక 2 మినిట్స్లో చపాతీ పిజ్జా రెడీ అయిపోతుంది.